హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకుని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. చీరలో పీసు ఊడకుండా, మీకు ఇలాంటి క్లాత్ కూడా పిగలకుండా క్రాస్ గా కట్ చేసుకుని చక్కగా మనకి ఒక బెత్తడు వెడల్పులో, లేదంటే ఒక 4-5 ఇంచుల వెడల్పులో చీరలో ఒక పక్కకు తీసేసుకొని ఇలా స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా కట్ చేసేసుకొని లూజ్ గా రాకుండా అన్ని పీసులు మనం ఇలా రెడీ చేసేసుకొని ఒకదాని ఒకటి జాయింట్ చేసుకుంటూ థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకోవాలి. టూ సైడ్స్ పాదంతో మనం వేసుకునేటప్పుడు మనకి థ్రెడ్ మనం ఏంటి అంటే థ్రెడ్ అనేది సెంటర్లో ఉంటుంది కదా ఈ సూది, ఈ సెంటర్లో సూది లేకుండా ఈ పాదాన్ని మనం ఒక వైపుకి కొట్టుకోవాలన్నమాట. అలా ఎలా కొట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా కొద్ది పైకి లేపి అటు లోన వైపుకి కొట్టుకుంటే సూది చూడండి ఇటు పెదవికి ఆనుకొని వస్తుంది, అటు కొంచెం సంద్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా సంద్ వచ్చినప్పుడు చక్కగా మనం ఇప్పుడు ఈ కుట్టు వేసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసి చక్కగా మనం కుట్టు అనేది వేసుకోవచ్చు. గొయ్యిల సంద్ అనేది వస్తుంది చక్కగా చూడండి చూడండి. గొయ్యిల ఇలా సంద్ వస్తూ ఉంటుంది మనకు, ఓకేనా? ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చక్కగా మనం ఇక ఇలా కుట్టు వేసేసుకోవాలి. అంటే థ్రెడ్ అనేది మనకు అవతల పాదానికి సరిపోవాలన్నమాట. అవతల పాదం మధ్యలోకి సూది మధ్యలోకి వచ్చేటట్టుగా తీసుకోవాలి. అది ఎంత నెంబర్ తీసుకోవాలో నేనైతే మీకు ఒకసారి వీడియో తీసి పెట్టేశాను. అలా అయితేనే మనకి ఈ టూ సైడ్స్ పాదంలో అలా ఇరక్కపోయి చక్కగా కుట్టు అనేది వస్తుంది చూడండి. ఇలా ఒక సైడ్కి మనకి థ్రెడ్ అనేది పోతుంది చూడండి. యువతలేమో ఎర్జ్కి మనకి యువతల పాదం పక్కన సూది పడుతుంది, అవతల పాదం పక్కన థ్రెడ్ ప్లస్ క్లాత్ మడిచేసుకొని చక్కగా వస్తుంది. జాయింట్ కూడా రెడీమేడ్గా అప్పటికప్పుడే మనం ఇక ఇలా చేసేసుకోవచ్చు చూడండి. ఒకదాని ఏమంటే ఒకటి జాయింట్ వేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఇలా పని తొందరగా అవ్వబోతుంది. షార్ట్కట్లో మనకి ఇలా వేసుకోవాలి. జాయింట్ వేయడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ జాయింట్ ఉండి పట్టేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇలా వేసుకుంటే మనకి నెక్ అనేది పట్టేసినట్టుగా ఉండదు. మొత్తానికి మొత్తం ఇలా తయారు చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ని క్రాస్గా కట్ చేసుకున్నా మనకి ఇలా వస్తుంది అన్నమాట, టైట్గా చక్కగా వచ్చేస్తూ ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ అనేది చక్కగా ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా మొత్తానికి మొత్తం మనం జాయింట్లు చేసుకుంటూ చక్కగా ఉల్టా సీదా చూసుకుంటూ ఒక్కొక్క పీస్గా ఇలా మనం జాయింట్ చేసుకొని మొత్తం తయారు చేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్లోనే మనకి పనితనం అనేది ఉంటుందండి. వన్ సైడ్ పాదం లేక చాలామంది సిస్టర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు, దీన్ని ఎలా చేయాలో తెలియక ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఏం ప్రాబ్లం లేకుండా ఒక నేను చెప్పిన థ్రెడ్ మీరు తెప్పించుకొని మన ఉన్న పాదంతోనే చక్కగా ఒక పక్కకి మనం ఇలా సూది ఒక మన యువతల పక్క పాదానికి అందేటట్టుగా ఒక థ్రెడ్ అవతల పట్టేటట్టుగా ఈజీ ప్రాసెస్లో కొంచెం కత్తెరతో పాదం లేపేసి ఇటు పక్కకు కొట్టేసి ఇలా మనం కుట్టు వేసుకున్నామనుకోండి టైట్గా వచ్చేస్తుంది. ఈజీ ప్రాసెస్లో థ్రెడ్ పైపింగ్ కూడా రెడీ అవుతుంది చూడండి. ఎంత సులువుగా వేస్తున్నానో ఇలాగే మీరు కూడా వేసేసి చక్కగా కుట్టు అనేది సరిచేసేసుకుంటూ ఎక్కడికక్కడికి ఇలా జాయింట్లు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అనేది, ప్రతి దానికి కూడా థ్రెడ్ పైపింగ్ లేనిది వేయట్లేదు. రౌండ్ నెక్ చక్కగా రావాలన్నా, స్క్వేర్ నెక్ చక్కగా రావాలన్నా, మూడు మూలలు కరెక్ట్గా రావాలన్నా, పార్ట్ షేప్ కరెక్ట్గా రావాలన్నా, అది లాంగ్ ఫ్రాక్స్కైనా మన నార్మల్ బ్లౌజులకైనా దేనికైనా కూడా థ్రెడ్ పైపింగ్ వేస్తేనే దాని లుక్ అనేది మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కానీ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే డార్క్ కలర్స్ వెన్నుకోవాలి. లైట్ కలర్స్ వేసామనుకోండి ఇది ఉండే సన్నతనానికి అది కొట్టొచ్చినట్టుగా మనకు కనపడదు. కొంతమంది ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు సేమ్ కలర్ వేయించుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. కానీ మనం థ్రెడ్ పైపింగ్ కరెక్ట్గా కనపడాలి అంటే మాత్రం ఆపోజిట్ కలర్ని మనం వాడాలి. అప్పుడే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ఆపోజిట్ కలర్ వేసినప్పుడే మనకి ఈజీ ప్రాసెస్లో మనకి ఇది వస్తుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి మనం ఇలా వేసిన తర్వాత దీన్ని వేసే విధానం కూడా నేను చెప్తాను. దీనికి ఖర్చు ఎంత పెట్టుకోవాలో కూడా నేను మీకు చక్కగా వివరిస్తాను. మొత్తం జాయింట్ వేసిన దాకా నేను వీడియో పెట్టేసుకుంటూ చకచకానే మీకు ఈ మాటలన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇవి వేరే మీకు ఏది గుర్తు లేకపోయినా కూడా ఒక నోట్బుక్లో రాసి ఉంచుకోండి. ఈ పీస్ వచ్చేసి వెడల్పు మనకి ఒక ఇంచ్ దాకా మనం కట్ చేసుకోవాలి. అప్పుడు హాఫ్ ఇంచ్ దాకా మనం మలుచుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసి చక్కగా మనం మడత అనేది పెట్టేసుకోవాలి చూడండి. ఇలా పెట్టేసి మొత్తానికి మొత్తం చక్కగా మనం ఫోల్డ్ చేసేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి.
చాలా ఈజీ ప్రాసెస్లో థ్రెడ్ పైపింగ్ అయిపోతుంది. మనం ఏం చేస్తుంటాము, వన్ సైడ్ పాదం పెట్టేసి చాలా చాలా హంగామా చేసుకుంటూ చాలా చాలా ఇబ్బందులు పడుతూ స్ట్రైట్ పీస్లో చక్కగా రాకుండా చాలా అనీజీగా ఫీల్ అవుతూ అది రాక పక్కకు వేసి థ్రెడ్ పైపింగ్ మీద విరక్తి పుట్టేటట్టుగా చేసుకుంటాము. అలాంటి పనులు చేయకుండా నేను చెప్పినట్టుగా చక్కగా మీరు ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకోండి, థ్రెడ్ పైపింగ్ చాలా చక్కగా వస్తుంది. బోటిక్ షాప్లో ఎలా అయితే కుడతారో అలాగే మనకి ఈజీ ప్రాసెస్లో వస్తుంది. అయితే మనం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క పీస్ని కరెక్ట్గా ఇలా మనం పావించి మందం కంటే ఎక్కువగా పెట్టుకోకుండా క్రాస్గానే ఉంటుంది కాబట్టి పిగలదు, కనుక మనం ఇలా పెట్టేసి దీన్ని కట్ చేసేసుకోవాలి. చక్కగా చూడండి, ఇగో ఇలా ఈజీ ప్రాసెస్లో మనం ఇలా కట్ చేసుకోవాలి మొత్తం పీస్ని. ఎందుకంటే ఇది ఒక లేస్ లాగా ఫస్ట్ మనం తయారు చేసుకుంటేనే నెక్కులకి, హ్యాండ్స్కి, ఫ్రంట్ నెక్కులకి, నడుము భాగానికి ఎక్కడ కావాలన్నా అక్కడ మనం వేసేసుకోవచ్చు. ప్రిన్సెస్ కటింగ్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో మనకి ముందుగానే మనం ఒక 2-3 మీటర్లు తయారు చేసి పెట్టుకున్నామనుకోండి, బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత దాకా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. జాయింట్లు కూడా లేకుండా ఉన్న పీసులతోనే చక్కగా మనం ఇలా థ్రెడ్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న తర్వాత నెక్కుకి ఎలా వేయాలో అది కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా? లైనింగ్లో మనం లైనింగ్ పార్ట్స్ని మొత్తాన్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లు, ఫ్రంట్ పార్ట్లు, హ్యాండ్స్ మొత్తం తీసి ఒరిజినల్ కంటే విడిగా వేసేసుకొని ఈ లైనింగ్కి మనం యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇప్పుడు మనం పాదాన్ని మళ్ళీ ఇవతలకి జరుపుకోవాలి. ఇలా కొట్టండి కొంచెం, మళ్ళీ అవతల పక్కకి మనకి సూదికి పోయేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాదం ఉంది కదా, ఈ పాదం మనం మళ్ళీ ఆ సూది దానికి ఆనాలన్నమాట. మనం థ్రెడ్ తయారు చేసుకునేటప్పుడు దీనికి ఆనాలి, బ్లౌజ్కి వేసుకునేటప్పుడు దానికి ఆనాలి. ఇప్పుడు థ్రెడ్ని ఇలా పెట్టేసుకోవాలి క్రాస్, కొంచెం దాన్ని కుట్టు వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ముందు నెక్కులకి మనం ఇలా పాదం మందం ఖర్చు పెట్టేసి చక్కగా ఇగో ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది యువతల పక్కకు వస్తుంది మనకి, చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంది చక్కగా మనకి. ఇలా చక్కగా మనం కుట్టు వేసేసుకోవాలి చూడండి, ఇలా చక్కగా వేసేసుకుని ఈ కుట్టు అనేది చూడండి ఇలా ఇప్పుడు మనకి సెంటర్లో యువతల పక్కకు వస్తుంది. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి, థ్రెడ్ పక్కనే మనకి కుట్టు అనేది పడుతుంది, ఓకేనా? ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. కొంచెం మా వీడియోలో సౌండ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయండి. కొంచెం మా ఏరియాలో ఏంటి అంటే షాప్స్ పక్క పక్కనే ఉంటాయి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను డోర్ క్లోజ్ చేసి కూడా అప్పుడప్పుడు వీడియోలు అనేది చేస్తూ ఉంటాను. ఏమైనా సౌండ్స్ వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడకుండా నా మాటల మీదనే మీరు ఇంట్రెస్ట్ అంతా పెట్టేయండి, పక్కన సౌండ్లు వదిలేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గానే అనిపిస్తూ ఉంటుంది, కానీ మనకి పని ముఖ్యం కదా ఆ మాటల కన్నా కూడా. అందువల్ల నేను మీకు ముందే చెప్పేస్తున్నాను, ఇలా మనకి ఖచ్చితంగా పాదం ఖర్చు పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా మనం లైనింగ్కి జాయింట్ చేసేసుకోవాలి మొత్తానికి మొత్తం. చూడండి మన ముందు పార్ట్స్ అయిపోయాయి, ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి, ఫస్ట్ తర్వాతకి మనకి బ్యాక్ పార్ట్ కూడా నేను వేసేస్తున్నాను. ఇదే పాదం మందం ఖర్చుతో మొత్తం కూడా ఇలాగే కుట్టు వేసేస్తున్నాను. ఇక పిగలదు మనకి, ఎక్కడికి కూడా జరగదు, ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చీర క్లాత్తోనే మనకి ఈజీ ప్రాసెస్లో మనకి బ్లౌజ్ మొత్తానికి మొత్తం థ్రెడ్ పైపింగ్ వేయొచ్చు. మీరు థ్రెడ్ పైపింగ్ వేయాలంటే మీరు పాటూరి పట్టు తెచ్చుకోవాలి, లేదంటే పాలిస్టర్ క్లాత్ తెచ్చుకోవాలి, అది కూడా లేదంటే చీరలో క్లాత్ తీసుకోండి. పాటూరు పట్టు కన్నా కూడా మనకి పాలిస్టర్ క్లాత్ చాలా చక్కగా మనకి థ్రెడ్ పైపింగ్ వస్తుంది. అందువల్ల అన్ని కలర్స్ అదొక మీటరు పాలిస్టర్ తెచ్చుకోండి. లేదంటే డ్రెస్సులలో సైడ్ పీసులు మిగులుతాయి చూడండి, మనం కట్ చేసిన తర్వాత ఆ పీసులు మీరు దాచిపెట్టుకున్నా కూడా ఇలా థ్రెడ్ పైపింగ్కి చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం విడివిడిగా చేసేసి ఇక చక్కగా లైనింగ్కి మనం ఒరిజినల్ లైనింగ్ అండ్ 2 జాయింట్ చేసుకోవాలి. ఈరోజు అయితే నేను థ్రెడ్ పైపింగ్ గురించి సన్నగా రావాలి, లూజ్గా రాకుండా ఉండడం గురించి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో మొత్తం కూడా నేను తీసి మీకు చక్కగా పెట్టేశాను. ఇక ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి అయితే చాలా వీడియోలు పెట్టాను, ఒకసారి ఆ వీడియోలు చెక్ చేసుకోండి, మళ్ళీ కావాలన్నా నేను పెట్టేస్తాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి థ్రెడ్ పైపింగ్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది, మనకి అమౌంట్ కూడా చాలా సేవ్ అవుతుంది, మీరు బయట వాళ్ళకు కుట్టినా కూడా అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఇస్తారు, ఓకేనా?